కేంద్రం ప్రధానమంత్రి గారి నాయకత్వంలో జల్ జీవన్ మిషన్ ఉంది. ప్రతి ఇంటికి కుళాయి ఉచితంగా స్వచ్ఛత రక్షిత మంచినీరు కావాలి. అది ఈ రోజుకి చేయలేకపోతా ఉన్నారు. మేము చెప్తున్నాం, కనీస మౌలిక అవసరాలు తాగడానికి కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితి, రోడ్లేస్తే వేసిన 2 రోజులకే గుంతలు పడిపోయే పరిస్థితి, ఇవన్నీ మారాలి. ఆ రోజు మీకు గుర్తుంది, నేను ఇదే రాజులకు వచ్చి మీరు రోడ్లు వేస్తారా, నేను వచ్చి నా శ్రమదానంతో రోడ్లు వేయినా మా జన సైనికులతో అడిగితే మీకు ఎన్ని గంటలు వేశారు మీకే తెలుసు. ఈసారి అలా అడగట్లా, మనం కూర్చొని దగ్గరుండి వేయిద్దాం. ఒక్కొక్క అధికారి చేత మనకు లంచాలు అవసరం లేదు, మనకు అవినీతి అవసరం లేదు. మొత్తం ఏ రోడ్లు ఏ మౌలిక అవసరాలు ఉన్నాయో అన్ని దగ్గరుండి ఒక్కొక్కళ్ళ చేత మెడలు వంచి పని చేద్దాం. ఒక్కొక్కళ్ళ చేత చంద్రబాబు గారు, మన తెలుగుదేశం పార్టీ నాయకులు, 2 జరుగుతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ పాలనలో కొన్ని విచిత్రమైన పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. ఎవరు ఎదురు మాట్లాడితే, ముఖ్యంగా అమరావతిలో ఎస్సీ రైతులు మాకు రాజధాని కావాలని మాట్లాడితే వాళ్ళ మీద, ఎస్సీ కులాల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టారు. ఎవరన్నా సరే సొంత కులం మీద, నేను ఒక బాల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి లేదని మాదిక సామాజానికి చెందిన వ్యక్తి అయితే నేను అడిగితే నా మీదే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. అసలు అది రాజ్యాంగానికి, అంబేద్కర్ గారి స్ఫూర్తికి విరుద్ధమైంది. అలాగే కొన్ని కొంతమంది బీసీ నాయకుల మీద కానీ ఎవరైనా కానీ ఫాల్స్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్లు, అందువల్ల బీసీలకి రక్షణ చట్టం పట్టుకొస్తుంది ప్రభుత్వం. ముఖ్యంగా చూస్తే గుంది గ్రామంలో మంచినీటి చెరువు పక్కన రొయ్యల చెరువు తవ్వించడానికి ప్రయత్నం చేస్తే అక్కడ ముఖ్యంగా మత్స్యకార యువత అడ్డుకున్నారు. అగ్నికుల క్షేత్ర యువత అడ్డుకుంటే వారిపైన ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ చేసి వారిని కేసులు పెట్టి భయపెడతా ఉన్నారు. తాటిపాక గ్రామంలో ఫ్లెక్సీలు చించారని చెప్పి కొన్ని గొడవలు జరిగినాయని చెప్పి శెట్టి బలిజీ కులానికి చెందిన వ్యక్తులకి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ తప్పుడు కేసులు పెట్టారు. నిజంగా తప్పు చేస్తే కేసులు పెట్టాలి. అసలు తప్పే జరగకపోతే, ఒక వేరే గొడవ జరిగితే వారి మీద అకారణంగా అన్యాయంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడితే ఇది చాలా అన్యాయం, చాలా అక్రమం. ఇది నేను ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ మాట్లాడట్లా. అంబేద్కర్ గారి రాజ్యాంగం ప్రతి ఒక్కరికి రక్షణ కల్పించబడింది. చట్టం నుంచి రక్షణ ప్రతి భారతీయుడికి, ప్రతి కులస్థుడికి కల్పించిన హక్కు. దాన్ని ఉల్లంఘించే హక్కు ఎవరికీ లేదు. ఈరోజున వైసీపీ నుంచి పోటీ చేస్తున్న గొల్లపల్లి గారి చరిత్ర కూడా చాలా ఉంది చిట్ట. నేను అది మీ అందరికీ తెలుసు. ఇది మనకి 18 రోజులు ఉంది ఇంకా. ఈ 18 రోజుల్లో మీరు ఎలా నిర్ణయించుకుంటారు మీ భవిష్యత్తుని, మీరు నిర్ణయం తీసుకోండి. నేను ప్రతి అడ్డమైన ఎదవ చేత మాటలు అనిపించుకుంటా ఉన్నాను. నా మాట హార్ష్గా ఉండొచ్చు, ఇబ్బందిగా ఉండొచ్చు, పడేవాడు నాకు కదా, నాకు తెలుస్తుంది బాధ. జగన్కి ఏముంది, బాబాయిని గొడ్డలతో నరికించిన వాళ్ళు కూడా భుజాల మీద వేసుకొని తిరుగుతాడు. వాళ్ళకి ముఖ్యంగా మీకు చెప్తా ఉన్నాను, ఆడబిడ్డలు కెమెరాస్ అన్నీ అట్టున్నాయి, అది సమస్య. ముఖ్యంగా ఆడబిడ్డలకి, వైసీపీ కనుక ఇంకొకసారి వస్తే రక్షణ ఉండదు ఆడబిడ్డలకి. సొంత చెల్లెల్ని బట్టల మీద కామెంట్ చేసే దిగజారుడు వ్యక్తి ముఖ్యమంత్రి. చెల్లెల బట్టలను ఏమన్నా చూస్తారా? రంగులను ఏమన్నా అంటామా? పచ్చదనం గ్రీన్ కలర్ చెట్లు ఉంటే కూర్చోబెట్టి ద్వేషంతో మనం పచ్చని చెట్లను చూడటం మానేస్తామా? పసుపు రంగు చొక్కా వేసుకున్నారని చెప్పి బంతిపూలని దేవుడి మెడలో దేవుడికి విగ్రహానికి వేయడం మానేస్తామా? అరే ఎవరు ఏ బట్టలు వేసుకుంటే ఏంటి? ఇది దిగజారుడి వ్యక్తి. నా భార్య చూడండి, నా ఇంట్లో చంద్రబాబు గారి భార్య సతీమణి అన్నాడు, నా భార్యను అన్నాడు, నా వ్యక్తిగత జీవితాన్ని తిట్టాడు. ఈరోజు అన్ని దిగజారిపోయి సొంత
తనతో తోపుట్టిన చెల్లెలను తిడతా ఉన్నాడు. వివేకానంద రెడ్డి గారి